దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే వారికి చెర్లపల్లి జైల్లో రాజమర్యాదలు దక్కుతున్నాయంటూ వస్తున్న వార్తలు జనంలో ఆగ్రహం కలిగిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దిశ హత్య కేసులో డ్రైవర్ A1 మహమ్మద్ ఆరిఫ్, A2 క్లీనర్ జొల్లు శివ, A3 జొల్లు నవి, A4 క్లీనర్ చెన్నకేశవులు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. దిశ హత్య కేసులో నిందితులకు చెర్లపల్లి జైల్లో మొదటి రోజే మటన్ కర్రీతో భోజనం పెట్టారు జైలు సిబ్బంది. దిశ హత్య కేసులో శనివారం షార్ట్నగర్ పోలీసులే నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో జైలు అధికారులు ప్రత్యేకంగా వారిపై శ్రద్ధ తీసుకోలేదు. సాధారణంగా జైలులోని ఖైదీలకు ఆదివారం మాంసాహారం అందిస్తారు. అందులో భాగంగానే దిశ హత్య కేసు నిందితులకు కూడా మటన్తో భోజనం పెట్టినట్లు తెలుస్తోంది. కాగా జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందించారు. అందుకే 4 నిందితులకు ఆదివారం రాత్రి మటన్తో భోజనం పెట్టారు. అయితే అసలు ఇలాంటి గుండాకోర్లను ప్రభుత్వ సొమ్ముతో మేపడం ఏంటన్న ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. నేరం అంగీకరించిన తర్వాత వెంటనే పూర్తయ్యాలని పలువురు కోరుతున్నారు. వీరి ఆశలకు అనుగుణంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు